హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. సో రీసెంట్గా మనమైతే తాబేలు పైన ఒక కెమెరాని అటాచ్ చేసి వాటర్లోకి అయితే పంపించాం కదా, ఆ వీడియో పైన మీ లవ్ అండ్ సపోర్ట్ వచ్చేసి నెక్స్ట్ లెవెల్లో రావడం జరిగింది. సో మళ్ళీ మనోడైతే మన తాబేల్ని తీసుకొచ్చేసాడు, దానిపైన కెమెరాని అయితే మౌంట్ చేసాం. ఇప్పుడు దీన్ని అయితే గైస్ మళ్ళీ మనం వాటర్లోకి అయితే పంపబోతున్నాం. సో ఈసారి చూద్దాం ఎట్లా కనిపిస్తుంది ఏంది అని చెప్పేసి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇదే వీడియోలో ఈ తాబేల్ని కంప్లీట్గా రిలీజ్ అయితే చేయబోతున్నాం అనమాట, విడిచిపెట్టబోతున్నాము. సో ఫస్ట్ ఒక ప్లేస్కి వెళ్దాం, దాంట్లో టెస్ట్ చేద్దాం, ఆ తర్వాత మన కుంటలోకి వెళ్దాం. మనం 12 గంటలు వాటర్ పైన క్యాంపింగ్ చేసాం కదా, దాంట్లోకి నేనైతే విడిచిపెట్టేద్దాం. వీడియో క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయాలైతే ఫటాఫట్ లైక్ చేసేయండి, అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. దీంట్లో లోపల మొత్తం చిన్న చిన్న చేపలు ఉన్నాయి. దీన్ని ఈ విధంగా తాడు కట్టి మేము పంపిస్తుంటే మాకు ఎట్లా అనిపిస్తుంది అంటే మేము బర్రెను మేపుతాం కదా అప్పుడప్పుడు, అలా అయితే అనిపిస్తుంది. చిన్న చిన్న చేపలతో ఎంజాయ్ చేస్తుంది కావచ్చు అది వాటర్లో. ఈరోజు వచ్చేసి గాయస్ లాస్ట్ డే, నరేందర్కి ఎట్లా అనిపిస్తుందో ఏమో, మాకైతే అంత ఏమో అనిపిస్తలేదు ఎందుకంటే మేము ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు కాబట్టి. బట్ ఏమైనా కానీ ఒక ఫీలింగ్ అవుతున్నది ఈరోజు ఇది వెళ్ళిపోతుంది మా దగ్గర నుంచి అని చెప్పేసి. సో కార్ వచ్చేసి దిగబడ్డది, దాన్ని దిగడానికి మళ్ళీ పెద్ద కార్ అయితే తీసుకొచ్చినాము. ఇప్పుడు అంతా అయిపోయినాక తాడు వస్తే విప్పుదామంటే కోసేస్తున్నాం. మన బగ్గిగాన్ని ఇడిచిపెట్టడానికి మన కుంట దగ్గరకు అయితే వచ్చినామన్నమాట. ఈ కుంటలని మనం 24 అవర్స్ 12 అవర్స్
క్యాంపింగ్ చేసినాం వాటర్ పైన. సో దీంట్లో ఈ వాటర్ పైన 24 అవర్స్ క్యాంపింగ్ చేద్దామా వద్దా కామెంట్ అయితే కంపల్సరీ. మంచిగా అనిపిస్తలేదు అన్న. ఈ నెల రోజుల నుంచి నరేంద్ర దగ్గరనే ఉంది కదా అట్నే ఉంటుంది. ఇంకా తెచ్చిపెట్టి కదా పెట్టరా దూరం పోతా అదే ఇలా పోతా లేకలకి ఇలానే ఉంటుంది. ఇలా కంపల్సరీ రీల్ ఉంటాయి ఎట్లయినా ఒకవేళ ఒడిచిపోయేదా కనుక వచ్చినాయి అనుకోండి ఆ కెనాలకైనా నీళ్ళు ఇచ్చి పెడతాయి దీంట్లో చెర్లకు నీళ్ళకైనా పోతాయి నీళ్ళు. ఒకవేళ అది మళ్ళా నీ మీద ప్రేమ ఉంటే మీ ఊరికి వస్తా అది. బాయ్ బాయ్. చూడలేదు నరేందర్ నిన్ను. ఏమైంది ఏగతి పా అది మనం పెంచుకునే సుతం కాదు పదా కుక్క పిల్ల మనం పడే పడి ఉండడానికి కానీ అట్మాస్ఫియర్ అది ఉండాలి. సో ఫైనల్లీ గైస్ ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అయితే నేను అనుకుంటున్నా. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో ఇంకో క్రేజీ ఎక్స్పెరిమెంట్ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్ బై. నడవదు కనబడదా.